నమస్కారం, రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు ముఖ్యంగా తెలియజేసే విషయం ఏంటంటే, కార్తీక మాసంలో నేను చెప్పినటువంటి రెమెడీస్ మీరు పాటించినట్టయితే ఒక సంవత్సరం లోపు మీరు అదృష్టవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నేను మాటలతో చెప్పేది కాదు, చేతులతో నిరూపిస్తున్నాను. 100% మీద ఇది ఈ పూజా విధానం తీసుకోండి. అదేంటంటే, మీరు కార్తీక మాసం రోజు, అంటే కార్తీక మాసంలో మనకున్నటువంటి రోజులలో దాంట్లో ప్రధానంగా ఆ మాసం పూర్తయ్యేలోపు మీరు విధిగా ఏదైనా ఒక సోమవారం, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సోమవారం, కార్తీక సోమవారం, ఆ రోజు మీరు బిల్వపత్రములు 108 తీసుకొచ్చుకోండి. బిల్వపత్రములు, వాటి మీద ఓం నమః శివాయ, ఓం నమః శివాయ 108 బిల్వపత్రాలు, 3 ఉంటాయండి. బిల్వపత్రానికి 3 ఉంటాయి. 3 మీద ఒక ఆకు మీద ఓం, ఒక ఆకు మీద నమ, ఒక ఆకు మీద శివాయ, ఓం నమః శివాయ అని చెప్పేసి ఈ యొక్క బిల్వపత్రాలను మీరు ఇంటి దగ్గర ఒక చిన్న, ఎలా అంటే ఒక ఇంచుకు తక్కువగా ఉన్నటువంటి స్ఫటికలింగాన్ని, గుర్తుపెట్టుకోండి, ఇంచు, ఒక ఇంచుకి సరి సమానంగా కానీ కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఒక చిన్న స్ఫటికలింగాన్ని తీసుకొని మీరు కార్తీక పౌర్ణమి, అంటే కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదంటే కార్తీక సోమవారం రోజు కానీ ఏదైనా ఒక రోజు మీరు తీసుకొని ఈ యొక్క 108 బిల్వపత్రాలలో ఓం నమః శివాయని గంధము కానీ సింధూరంతో కానీ రాసి గోమతి చక్రాలు మీకు విడివిడిగా దొరుకుతాయండి పూజా సామాగ్రి షాపులలో. ఆ గోమతి చక్రాలను మీరు ఇంటికి తీసుకొచ్చుకొని వాటి మీద మీ కుటుంబ సభ్యులలో ఎవరిదైనా ఒక్కరి పేరు రాసండి. అంటే మీరు ఎవరి పేరు అయినా రాసుకోండి. అంటే ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క గోమతి చక్రం మీద ఒక్కొక్క అక్షరం, ఇవి కుంకుమ పరిలో వేసుకొని ఈ యొక్క 108 బిల్వపత్రాలతోని ఇక్కడ మనం ఏం చేయాలంటే చిన్న స్ఫటికలింగానికి గంగా జలముతో అభిషేకం జరిపించి ఈ యొక్క 108 బిల్వపత్రాలతో పూజ జరిపించినట్టయితే మీరు నెక్స్ట్ ఇయర్ వరకు మీరు దీని యొక్క తేడా గమనించండి. మీరు కోటీశ్వరుడు అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను మీరు తప్పకుండా, అంటే నేను చెప్పినటువంటి వీడియోను తప్పకుండా, తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా మీరు పాటించి మీరు ఈ యొక్క పూజా విధానం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.